మీటింగ్ గురించేనా? మీటింగ్ గురించి. దాని గురించి మాట్లాడటం మీటింగ్ గురించి. లాస్ట్ ఇయర్ బాగా జరిగింది కాబట్టి బాగా జరుగుతుందని ఆలోచిస్తున్నాం. ఫుల్ చేయాలనుకుంటున్నాం సుబ్బరావు సార్ ఆధ్వర్యంలో. సోము సార్ మేము చేయాలనుకుంటున్నాం సార్. లాస్ట్ ఇయర్ చాలా బాగా చేశారు, చాలా అద్భుతంగా ఉన్నది. చాలా బాగా చేశారు. టూ డేస్ వచ్చాను కదా, చాలా అద్భుతంగా చేశారు. అదే మాదిరి ఈ సంవత్సరం కూడా చేస్తే అందరి సహకారంతో బాగుంటుంది. నమస్తే. ఆయన ఎవరు పక్కన, నీ పక్కన చంద్రాయుడు సార్, చంద్రాయుడు గారు అని ఇక్కడ ప్రొద్దుటూరు సార్ వాళ్ళది. ఓకే ఓకే. మేడం ఇప్పుడు దీప్తి గారు మాట్లాడతారు. మేడం దీప్తి మేడం మాట్లాడండి మేడం. ఓకే నమస్తే సార్. నమస్కారం మేడం, చెప్పండి మేడం. ఈ టీమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ప్రేమ నామాలు. నేను ఇక్కడ చెప్పబోయేది ఏమంటే పిఎంసి ఛానల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. పిఎంసి ఛానల్ అంటే మన అందరి ఛానల్ అని అందరికీ తెలుసు, కానీ దానికి సహాయము పెట్టుబడి పెట్టాల్సింది మనమే ముందు. ఆ అవకాశం కూడా పత్రి సార్ మనకిస్తున్నాడు. మనం ఇది పెట్టడం ద్వారా ఇది ప్రపంచ వ్యాప్తంగా, ఒక ఇండియానే కాదు, ఒక స్టేటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా, తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, అనేక ఛానల్స్ మనకి ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు దాదాపు ఒక 30 ఛానల్స్ ఉన్నాయి సార్, ఒక తెలుగులో తెలుగు పైమ, అలా రకరకాల కన్నడ ఛానల్స్, ఒక 5 ఛానల్స్, అన్ని ఛానల్స్ మనకు ఓపెన్ అయిపోయినాయి. వరల్డ్ వైడ్ ఈ జ్ఞానం అందుకోవడానికి అందరు రెడీగా ఉన్నారు. సో మన వంతు ఎవరు ఎంత చేస్తే అంత పిఎంసి ఛానల్ కి సహకరించాలి. తన్ మన్ ధన్, అది మనము ధ్యానం ద్వారా, సంకల్పం ద్వారా, ధనం ద్వారా, ఏ విధంగా అయినా కూడా మనం పిఎంసికి చేయాలన్నమాట. మన గురువు గారి కోరిక, ఎప్పుడైతే మనం గురువు గారి కోరిక నెరవేరుస్తామో గురువు రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. అదే మనం తల్లి రుణం తీర్చుకోలేమంటాం 9 నెలలు తల్లి మోసినందుకు. మరి పునర్జన్మనిచ్చి మనకి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని, శ్వాస మీద ధ్యాస అని ఇంట్లో ఉండి మనం చేసుకుంటూ ఇంత, ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరు ఎలా ఏమిటని భయపడుతున్నారు, కానీ మనం ఇంట్లో ఉండి హ్యాపీగా ఉంటూ ఏ భయం లేకుండా రోజు మార్చి రోజు ఒక కనక వర్షం లాగా మనకి జ్ఞానాన్ని అందించినటువంటి గురువు గారు నోరు అడిగిన కోరిక ఏంటి, పిఎంసి ఛానల్ కి ప్రతి ఒక్కరూ సహకరించండి అని. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ బంధువులతోనో, తెలిసిన వాళ్ళ ద్వారానో ప్రతి ఒక్కరు కూడా మనము చేతనైనటువంటి ధన సహాయం చేయాలి ఫస్ట్. తర్వాత మనం ప్రతి ఒక్కరికి కూడా మేము పిఎంసి ఛానల్ చూస్తున్నామని వాళ్ళకి లింక్స్ షేర్ చేయండి. లింక్స్ షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ రోజు కాకుండా రేపన్నా చూస్తారు. అలా నా వరకు నేను చేస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి ఈ 6 మంత్స్ లో దాదాపు 50 మెంబర్స్ జాయిన్ అయ్యారండి పిఎంసి ఛానల్ చూడడము, చేయడము, ధ్యానంలోకి రావడము. అరే మేము ఇన్ని రోజులు చేయలేక బాధపడుతున్నారు వాళ్ళు. సో మన డ్యూటీ ఏంటంటే మనము ఈ ఛానల్ ని మెయిన్ స్ప్రెడ్ చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచాలి ఛానల్ ఉంది, చూడండి, చేయండి అని. అలాగే ఈ సత్యదేవ పిరమిడ్ ఆర్గనైజ్ చేస్తున్న సార్ కి చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఆ చుట్టుపక్కల వాళ్ళే కాక ఎంతో మందికి కూడా ఇది యూట్యూబ్ ద్వారా వెళ్తూ ఉంది. మన సోము సార్ ద్వారా తెలుసుకున్నాను నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఆ లింక్స్ పెట్టడం ద్వారా తర్వాత కూడా ఓహో పలాన్ చోట పలాన్ పిరమిడ్ ఉందా, పలాన్ వాళ్ళు ఇలా ఉంది అని తెలుసుకొని అక్కడ దగ్గర వాళ్ళు వచ్చి నన్ను అడగడం తెలిసింది, వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఈ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. సుదీప్తి మేడం గారు మరి చక్కగా మరి యొక్క మీరు పిఎంసి ఛానల్ గురించి మీరు యొక్క ఆవశ్యకతను, మరి ఛానల్ యొక్క ఆవశ్యకత, మనము మన దాన ధర్మం గురించి మరి చెప్పడం జరిగింది. మరి ఈ పిఎంసి ఛానల్ను మనందరి ఛానల్ ఇది. మరి ప్రతి క్షణము సత్యదర్శనము, ప్రతి క్షణము 24 గంటలు
मरी నిరంతరాయంగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనమంతా ఎంతో అందరూ మరి వీక్షించి మనం ఎంతో జ్ఞానాన్ని ప్రతిరోజు మనం మరి తీసుకుంటున్నాము మరి కాబట్టి మనము తిరిగి మనం ఇవాసి కొంచెంన్న విశ్వానికి మనం తీసుకున్నాం కాబట్టి మన కొంచెం మనలో మనకు ఉన్నంతలో లేనిది వద్దండి మనకు ఉన్నంతలో 10వ వంతు దానం చేయవలసిందిగా మరి 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 వినవించుకుంటున్నాము ఎక్కడైనా గాని వచ్చు మీరు అది మన విన్నపము కాబట్టి మేడం చక్కగా చెప్పడం జరిగింది మరి సత్యదేవ పిరమిడ్ మరి చుట్టుపక్కల గ్రామాల్లో దొరసాని పల్లి గాని దగ్గర దగ్గర మరి చుట్టుపక్కల ఇళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంది గ్రామాలకు చెప్పడం జరిగింది అందరూ చక్కగా మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మరి ప్రతి వారము మరి కొత్త కొత్త మాస్టర్లతో ఈ కార్యక్రమాలు చాలా అద్భుతంగా మరి శివశంకర్ సార్ గారి సహాయంతో మరి సుబ్బరావు సార్ ఆధ్వర్యంలో చాలా చక్కగా మరి నడపబడుతుంది నిరంతరాయంగా మరి ఎంతో మంది మాస్టర్లు మరి ఇక్కడికి వచ్చి ఈ యొక్క పిరమిడ్ ను మరి ఉపయోగించుకుంటున్నారు చాలా మరి సంతోషము మరి అందరూ ఇంకా కొంచెం ఏదో సహాయం సహకారము తమ ఇష్టపూర్వకంగానే ఇస్తే మరి వాళ్ళందరికీ మరి ఇంకా కొంచెం కార్యక్రమాలు అద్భుతంగా చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మరి అడుగుతున్నారు మరి మన ఇష్టపూర్వకంగానే ఇవ్వగలరు కష్టపడి ఇవ్వొద్దండి ఎవరు మరి మేడం గారు చక్కగా చెప్పడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ మరి యూట్యూబ్లో నిక్షిప్తం చేయబడం జరిగింది ప్రతి ఒక్క జూమ్ క్లాసులు అంత సమాచారము ఇంకా మరి ఎన్నో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క మాస్టర్ను పరిచయం చేయడం జరుగుతుంది ఎంతో మంది బయటికి వచ్చి చెప్పలేని వాళ్ళు మరి అంతమంది జనంలో చెప్పలేని వాళ్ళు లేదంటే అవకాశం రాని వాళ్ళు మరి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరికీ మరి సుబ్బారావు గారు శివశంకర్ గారు మరి అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా మరి క్లాసులు చెప్పాలన్న వాళ్ళు మరి కూడా మరి మరి సుబ్బారావు సార్ కానీ శివశంకర్ సార్ కానీ నాకు కానీ మరి మరి తెలియపరచగలరు మరి మీ యొక్క క్లాసులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి సత్యదేవ పిరమిడ్ లో ఫిజికల్ గా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది జూమ్ సెషన్లలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తమ యొక్క దివ్యమైనటువంటి ఈ యొక్క ధ్యాన జీవితాన్ని ఆవిష్కరించవలసిందిగా మరి కోరుకుంటున్నాము మాస్టర్స్ మేడం కు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి వారి కుటుంబ సభ్యులకు కూడా సార్ గారికి అనిల్ సార్ గారికి మరి వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఎంతో చక్కగా మరి ఈ యొక్క ధ్యాన కార్యక్రమాలు ప్రచార కార్యక్రమాలు మరి సేవా కార్యక్రమాలు అత్యద్భుతంగా మరి ఎంతో నిస్వార్థంగా మరి చేయడము మరి ఎంతో శ్రద్ధతో మరి చేయడము జరుగుతుంది కాబట్టి వారందరికీ మరి కుటుంబ సభ్యులకు అందరికీ మరి యొక్క ఆత్మ పూర్వకమైనటువంటి ప్రణామాలు మాస్టర్ ఇది లక్ష్మీదేవమ్మ దొరసానిపల్లి లక్ష్మీదేవమ్మ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం అన్మ్యూట్ అని కొట్టండి మేడం మెసేజ్ వస్తుంది అన్మ్యూట్ అని కొట్టండి ఓకే ఓకే సార్ థాంక్స్ సార్ మీకు ధన్యవాదాలు సార్ మీకు తల్లి మీకు ఎంతో ప్రతిరోజు మాస్టర్స్ లక్ష్మీదేవమ్మ తెలుసు మనకు పరిచయము అక్కర్లేని వ్యక్తి ఎందుకంటే ఎంతో మరి చదువు తక్కువ అయినప్పటికీ ఎంతో ఆత్మజ్ఞానము ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది మనకు వారు ప్రతి ఆదివారము ప్రతి ఒక్క ప్రోగ్రాము వాళ్ళు లేందే మనము కనీసము చేసుకోలేము ప్రోగ్రామ్స్ ఎందుకంటే మార్నింగ్ నుంచి పిరమిడ్ ను క్లీన్ చేయటము మరి ఎంతో శుభ్రపరచడము ఎంతో జాగ్రత్తగా చూసుకోవటము మరి వంట వడ్డించడము మరి మనకు చేయటము వడ్డించడము ఎంతో చక్కగా మరి అంత పలకరింపులు ఎంత చక్కగా చేస్తున్నారు ఆ మహిళమ్మ తల్లులకు అందరికీ మరి పాదాభివందనాలు మరి వారి యొక్క సలహాలు సూచనలు ఎంతో విలువైనవి కాబట్టి వారు మాట్లాడవలసిందిగా సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము సత్యదేవ పిరమిడ్ ధ్యాన మందిరులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ సుబ్బారావు సార్కు మరి సోము సార్కు శీను సార్కు వీళ్ళందరికీ నా ధన్యవాదాలు సార్ అందరూ ఎంతో మీరంతా కృషి చేసి మీ వెనకే మేము ఉంటాం సార్ ముందు మీరు వెనక మేము సార్ ఏదైనా ఈసురి కూడా అట్లే బాగా అందరం 10 మంది అందరం కలిసి బాగా 10 రోజులు బాగా చేసుకోవాలని నాకు నా ఆశ సార్ నాకు ఎందుకంటే అందరూ ధ్యానులు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అందరూ వస్తారు అందరూ తెలియని వాళ్ళుగా తెలుసుకుంటారు
ఎంతమందో ఎంతో ఎందరో జీవితాలలో చాలా కష్టాలు ఒడుదుడుకులతో బాధపడుతున్నారు వాళ్ళందరూ తెలుసుకొని వాళ్ళందరూ ధ్యానం చేయాలని నా కోరిక సార్ అందుకే ఈసారి కూడా అందరం బాగా కలిసి బాగా చేయాలా ఉత్సాహంగా 10 రోజులు ఆనందంగా ఉండాలా అక్కడ అని నా కోరిక సార్ ఓకే మేడం పిఎంసి గురించి మరి అభివృద్ధి పనులు ఉన్నాయి వాటి గురించి చెప్పండి మేడం సరే సార్ చూద్దాం అందరం పాల్గొందాం సార్ మీరు మీకు మీరు మెసేజ్ ఇవ్వండి మీరు మీరు సందేశం ఇవ్వండి అందరికి నాకు తెలుసు సార్ దాని గురించి మీరు ఇస్తారు మేడం మీరు ముందు ఉంటారు అది తెలుసు అందరికి మీరు ఇచ్చేది కాదు మీరు మీరు మీ ద్వారా అందరికి ఛానల్ గురించి తెలుసు సార్ ఇంతవరకు మీరు సేవ గురించి మరి దాని యొక్క విశిష్టత గురించి చెప్పండి తెలుసు సార్ నాకు దాని గురించి తెలుసు సార్ ఎప్పుడు దాని గురించి అవగానే లేదు నాకు నేను ఎప్పుడు వినలే కూడా మన్న వచ్చినప్పుడు కూడా కిందనే వంట చేస్తానే గాని ఆయన చెప్పినాడు గాని ఓ బై సార్ నేనేం వినలే సార్ ఆయన గురించి ఓకే మేడం ఓకే మేడం ధన్యవాదాలు మేడం పిఎంసి గురించి చెప్ప పిఎంసి గురించి ఛానల్ గురించి చెప్పమన్నా లేదు మేడం ఆ పిఎంసి కి మరి ఏందో ఒక సహాయం చేయడము ఎంత అవసరం మనకు ఉందా లేదా మరి ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది కదా అని ఆ రెండు మాటలు చెప్పమని చెప్పాను మేడం ధన్యవాదాలు మేడం మీ యొక్క సహకారంతో మరి ఈ పిరమిడ్ లో ఇంత మంది ప్రతి ఆదివారం 50 మంది ఫోన్ చేస్తున్నారంటే మీ యొక్క సెలవు వల్లే మరి డబ్బులు అందరి ఇళ్లలో ఉంటాయి మేడం అందరి జోబుల్లో ఉంటాయి అందరి పర్సులలో ఉంటాయి కానీ పని చేయగలిగే వాళ్ళు ఉండాలి కాబట్టి మీరు ముందుంటారు పనిలో కాబట్టి మీ తల్లులు చాలా ఇంపార్టెంట్ ఎంతో సేవ నిస్సమయం మీరు సేవ చేస్తున్నారు కాబట్టి మరి ఎంతో మీకు అవసరమైనప్పుడు మీ జీవితాల్లో మీరు చూసి ఉన్నారు మరి ఎంతో మరి మంచి జరుగుతూనే ఉంటుంది మనకు మనకు వెనకే వస్తుంది మన ధర్మం అన్నది మరి మీ యొక్క ఇంకా మరి యొక్క సహాయము సహకారము ఇంకా మా భవిష్యత్తులో కూడా ఇలాగనే ఉండాలని కోరుకుంటున్నాను ఓకే మేడం నెక్స్ట్ మహాలక్ష్మి గారు మాట్లాడండి మాట్లాడండి మేడం వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి మేడం నమస్తే సార్ నమస్కారం మేడం చెప్పండి మేడం సార్ సేవ మాత్రం బాగా చేస్తాను సార్ మేము చేతరం గారికి సహాయం చేస్తాం సార్ గట్టిగా మాట్లాడండి మేడం మేడం గట్టిగా మాట్లాడండి మేడం వస్తుంది మేడం వాయిస్ మాట్లాడండి వస్తుంది వీడియో వస్తుంది వాయిస్ వస్తుంది మాట్లాడండి మేడం గట్టిగా మీరు చాలా చేస్తున్నారు మేడం ఇందాక చెప్పింది అదే మీరు కనీసం 3-4 తల్లులు ఉన్నారు మీరు సేవ చేస్తున్నారు కాబట్టి గత 2 సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు చేయకపోతే మాకు మా 4,000 నోట్లోకి పోవు వచ్చిన మార్నింగ్ 8 వస్తారు ఆదివారము మా సాయంత్రం 4 వరకు ఉండి చేస్తున్నారు మీ సేవలు ఒక మాటతో ఒక కృతజ్ఞతతో మరి చెప్పలేము మరి నిస్వార్థ సేవ చేస్తున్నారు ఆ సేవతో పాటు మరి మీరు డబ్బులు ఇవ్వమని అడగలేదు కానీ ఈ యొక్క సేవ యొక్క విశిష్టత ఆవశ్యకత ఎంత ఉంది అనేది 10 మందికి మనం మరి వివరించండి అని అంటున్నాం మేడం మరి పిఎంసి ఛానల్ ఉంది దీని గురించి మనకు ఎంత సహాయం చేయాల్సిన అవసరం ఉందా లేదా మరి కార్యక్రమాలు చేసుకోవడానికి అనేది మరి మీ అభిప్రాయం ఎందుకంటే మీరు చదువుకున్నారు మరి ఇప్పుడు ఏదో ఉన్నత విద్యలు కూడా మరి డిస్టెన్స్ మోడ్ లో కూడా చేస్తున్నారు మరి చదువుకున్నవారు కాబట్టి మీరు మీ అభిప్రాయాలు చెప్పండి మేడం సార్ పిఎంసి ద్వారా చాలా మంది బాగున్నాం సార్ బాగా క్లాసులో వింటున్నాం ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటున్నాము అసలు గుణాల్లోనూ బాగా మంచి మార్పు వస్తాను సార్ పిఎంసి కూడా మా శ్రజ్ఞ గారికి మేము సహాయం చేస్తాం సార్ దర్శాంపల్ల విలేం గారికి మేము రాబట్టి డబ్బులు ఒక అమౌంట్ రూపంగా మేము ఇస్తాం సార్ కరెక్ట్ మేడం మిగతా వారికి చెప్పండి ఏమైనా కానీ ఉన్నవారికి తెలియాలి
సత్యదేవ పిక్నిక్ లో వీరుండేప్పుడు ప్రతి ఆదివారం రాండి సార్. వచ్చి క్లాస్ లో బాగా వినండి. అందరూ ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోండి సార్. కరెక్ట్ మేడం. ఇంకా మాట్లాడతారా మేడం? లేదు లేదు సార్. థ్యాంక్ యూ సార్. మీకు చాలా థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. మీరు చాలా గత 1.5 సంవత్సరాలుగా మరి ఈ మరి సత్యదేవ పిరమిడ్ లో ముందుండి మరి అన్ని కార్యక్రమాల్లో మీకు మరి కింది నుంచి మాకు క్లాసులు అనుకోకుండా మరి మనకేమొస్తుంది మరి క్లాస్ మిస్ అవుతున్నాం అనుకోకుండా మరి ఎన్నో మరి సేవా కార్యక్రమాల్లో ముందుంటూ చేస్తున్నారు. మరి చాలా మంది తల్లులు ఉన్నారు. అందరికీ మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు పాదాభివందనాలు చేస్తున్నాము. మరి మీరు లేకపోతే మరి మేమందరము క్లాసులు చెప్పుకోలేము. అందరం మరి భోజనాలు పెట్టి చక్కగా చేస్తున్నారు. మీరు అందరికీ మరి ఒక కృతజ్ఞతతో మరి చెప్పుకోలేము. మరి మీరు సేవా కార్యక్రమాలు కూడా అన్ని ముందున్నారు, సహాయం కూడా చేస్తామంటున్నారు. మరి ఆ యొక్క సేవ విశిష్టత గురించి చెప్పమని చెప్తున్నాం మేడం. మరి ధన్యవాదాలు. మీరు వచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. నెక్స్ట్ శ్రావణి గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే మేడం. గురు పితామహ పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు. నమస్తే సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది చెప్పండి మేడం. హలో, వినిపిస్తుంది మేడం, చెప్పండి మేడం. ధ్యానులందరికీ ఆత్మ ప్రణామాలు సార్. ఈ సత్యదేవ పిరమిడ్ వ్యవస్థాపకులైనటువంటి శివశంకర్ గారికి, నిర్వహిస్తున్నటువంటి సుబ్బారావు సార్కి ధన్యవాదాలు. కరోనా టైంలో పిరమిడ్ లో క్లాసులు జరపలేకపోతున్నాము అని సుబ్బారావు గారు, సోమసుందర్ రెడ్డి గారు ఈ జూమ్ సెషన్స్ని ఏర్పాటు చేయడము, ధ్యానులందరికీ జ్ఞానాన్ని అందించడము చాలా చక్కగా జరిగింది సార్. ధన్యవాదాలు సార్ మీకు. అలాగే ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం పిరమిడ్స్కి చేయాలి. సహాయం అనేది చాలా రకాలుగా ఉంటుంది సార్. ధన సహాయము, అన్నదానము, శ్రమ అంటే వర్క్ చేయడం, ఏదైనా సరే మీకు తోచిన సహాయాన్ని పిరమిడ్కి చేయండి సార్. మా వంతుగా మేము ప్రతీ నెల దశమ భాగాన్ని పిరమిడ్స్కి కానీ అన్నదానానికి కానీ చేస్తున్నాము. ఎవరికి తోచిన సహాయాన్ని వాళ్ళు చేసి పిరమిడ్ అభివృద్ధికి అందరూ పాటుపడాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ మేడం, అద్భుతం మేడం. చక్కగా మీరు ఈ యొక్క మరి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి మరి ఈ యొక్క పిఎంసీ ఛానల్ యొక్క మరి ఆవశ్యకత అవసరాన్ని గురించి మరి ధర్మము దానం చేయాల్సిన పదో వంతు దానం గురించి చక్కగా చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క తన్ ధన్ మన్ రూపంలో 3 రూపాల్లో ఏదో రూపంలో ప్రతి ఒక్కరు సహాయం చేయించండి. మనసు పెట్టి చేయొచ్చు, డబ్బులు పెట్టి చేయొచ్చు, ఇంకా కొందరు సేవ ద్వారా చేయొచ్చు. వివిధ రూపాల్లో తమ వంతు సహాయ సహకారాలు ఇచ్చి ఈ యొక్క విశ్వాన్ని యొక్క మనము ఒక మార్పును మరి కోరుకుందామని చెప్పి ఈ యొక్క భాగం ఈ యొక్క ప్రయత్నంలో అందరము భాగస్వామ్యం కావాలని, అందరూ ప్రతి ఒక్కరూ మరి కలిసి ముందుకెళ్లాలని చెప్పి మరి కోరుకుంటున్నాము. మేడం గారు చక్కగా మరి శ్రావణి మేడం గారు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు మేడం. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి సార్. హలో సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం సార్, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నా వాయిస్ వినిపిస్తుంది సార్? వస్తుంది సార్. వీడియో ఆన్ చేసుకోండి సార్, వాయిస్ క్లియర్ గా ఉంది. హలో, వీడియో ఆన్ చేసుకోండి సార్. హలో, హలో, నమస్కారం సార్. ఓకే, నమస్కారం, మాట్లాడండి. పత్రిజీ గురూజీ గారికి నాకు శతకోటి వందనాలు. అలాగే పిరమిడ్ మాస్టర్లకు అందరికి నా వందనములు. నేను పోయిన సంవత్సరము దసరాలో మా సుబ్బరావు వచ్చేసి నాకు ఫ్రెండ్ అనమాట, మా ఫ్రెండ్ ద్వారా పోయిన సంవత్సరం వచ్చి చూశాను. ఈ సంవత్సరం కూడా అలాగే చేయాలని చెప్పి నా సంకల్పము. ఆ తర్వాత నాకు తోచినది నేను సహాయం చేసి, తర్వాత పిఎంసీ ఛానల్ అభివృద్ధి కొరకు నా చేతనైన సహాయం నేను చేయగలను. తర్వాత ఇంతకుముందు నా తల్లిగారు గత 8 సంవత్సరం నుంచి చెప్తున్నాను, నేను పట్టించుకోలేదు దీని గురించి. పోయిన సంవత్సరం సుబ్బరావు గారు చెప్పిన తర్వాత అక్కడికి వచ్చి చూసిన తర్వాత, ఓహో, ధ్యానం అంటే ఇదిరా, ధ్యానం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, మనం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని తెలుసుకున్నాను. అలాగే మా ఇంట్లో కూడా పత్రిజీ గురుజీ గారు ప్రతిరోజు మేము అనుకుంటూ ఉంటాము,
కానీ ఆయన గురించి మనం ధ్యానం చేసింది ఇంతవరకు లేదు. ఈ మార్చి లాక్ డౌన్ పీరియడ్ లో సుబ్రహ్మణ్య గారు ఒక సూర్య నా క్లాస్ కు వచ్చి చూసిపో అన్నాడు. ఆ రోజు వచ్చినాను, ఆ రోజు నుంచి ధ్యానం బిగిన్ చేశాను సార్. చాలా ఆనందంగా ఉంది నాకు. ఇదే విధంగా పిఎంసి ఛానల్ అభివృద్ధి కొరకు కూడా నా సహాయ సహకారాలు అందిస్తున్నాను అని నా హృదయపూర్వకంగా చెప్తున్నాను సార్. మంచి మనసుతో ఏ పని చేసినా గానీ అది సక్సెస్ అవుతుందని నా నమ్మకం సార్. ఇది సహకారం, నాకు ఈ సహకారం అందించినందుకు మీకు అందరికీ నేను కృతజ్ఞులై ఉంటాను సార్. ఇది సార్, అంతే సార్. ధన్యవాదం సార్, నాకు ఈ అవకాశం కల్పించిన సోమసుందర్ రెడ్డి గారికి, సుబ్బారావు గారికి, పిరమిడ్ మాస్టర్లకు అందరికీ నా శతకోటి వందనాలు సార్. ఉంటాను సార్. ధన్యవాదాలు సార్. మరి సుబ్రహ్మణ్యం సారు ఎంతో చక్కగా మరి చెప్పడం జరిగిందండి. ఎంత ఎదిగినా గానీ ఒదిగి ఉండాలనే మనస్తత్వం మనం ఆయన నుంచి నేర్చుకోవాలి. ఎంతో గొప్ప మనసు అండి. మొన్ననే సార్ ఒక షేరా రెండు షేర్లో మరి గౌరవకి గుర్తుకు లేదు తీసుకోవాలని సంకల్పించుకున్నారు. రెండో సార్, ఒకటే ఒకటి సార్, రెండు రెండు లక్ష 52.5 సార్, లక్ష రూపాయలు సార్, లక్ష సార్, లక్ష సార్, రెండు షేర్లు అండి, రెండు షేర్లు మరి రేపు. అది నాకు ఇంకోటి సార్ డౌట్, అది మన డిమాట్ అకౌంట్ అన్నారు సార్, డిమాట్ అకౌంట్ అన్నారు. డిమాట్ అకౌంట్ అంటే నాది ఎస్బీ అకౌంట్ ఉంది సార్, నాకు అకౌంట్ ఎస్బీ అకౌంట్ లో డిమాట్ అకౌంట్ చేయొచ్చా లేదా అనేది కనుక్కోవాలి సార్. రేపు కనుక్కొని చేయించేస్తాను సార్. అది కూడా కనుక్కున్నాము. డిమాట్ అనేది ఇప్పుడు మస్ట్ అవసరం లేదండి సార్, కంపల్సరీ అవసరం లేదు. తర్వాత డిమాట్ గా మార్చుకోవచ్చు అన్నారు. పాన్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి ఉండాలి అన్నారు. అవి ఉంటే డిమాట్ తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ మూడు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, ఇది బ్యాంక్ ఉంటది కదా ఏటీఎం కార్డు, బ్యాంక్ అకౌంట్, అది వింటే తర్వాత డిమాట్ మనం అకౌంట్ కు మార్చుకోవచ్చు అన్నారు. మరి మీకు ఎటువంటి మరి డిఫికల్టీ మరి ఎదురైనా గానీ మేము సహాయం చేయడానికి ఉన్నాం సార్. ఎప్పుడైనా కాల్ చేయండి, తెలియపరచండి. ఈ విషయంలో ఎటువంటి మరి సూచన మరి సలహా గానీ హెల్ప్ కావాలన్నా గానీ చేయడానికి మేము ఎల్లవల్లా సిద్ధంగా ఉంటాం సార్. మరి ఎంతో మరి ఎంతో మరి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. చెప్పండి సార్, శివశంకర్ సార్. డిమాట్ అకౌంట్ అనేది వాళ్ళే క్రియేట్ చేసి ఇస్తారు. మనం డబ్బులు పే చేసిన తర్వాత మనకు కవర్ ఇంటికి వస్తుంది అనమాట. మన అకౌంట్ ఓపెన్ చేసేసి మన షేర్లు అమౌంట్ అంతా కలిపేసి దాంట్లో వేసి అకౌంట్ వాళ్ళే ఇస్తారు. డిమాట్ అకౌంట్ అనేది ఓన్లీ షేర్ల కోసమే అనమాట. ఇప్పుడు మన ఈ పాన్ నెంబర్లు ఆ డీటెయిల్స్ అన్ని ఫార్మ్స్ అన్ని ఫిల్అప్ చేసి ఇచ్చామంటే, అమౌంట్ కట్టేసామంటే, వాళ్ళు చెప్పిన అకౌంట్ లో వేసామంటే, అది తర్వాత కవర్ మనకు ఇంటికి వచ్చేస్తారు. మన అకౌంట్ ఓపెన్ చేసి ఆటోమేటిక్ వచ్చేస్తారు. నేను లాస్ట్ ఇయర్ చేశాను కదా, వాళ్ళు చెప్పిన అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చారంటే కదా, మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళే చేసేసుకుంటారు. మన పేరుతో డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోయి మన ఇంటికి కవర్ వచ్చేస్తారు, పోస్టర్ లో వచ్చేస్తారు. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ప్రాబ్లం లేదు. ధన్యవాదం సార్, ధన్యవాదం సార్, శివశంకర్ సార్, చాలా ధన్యవాదాలు సార్. సుబ్రహ్మణ్యం సారు మరి చక్కగా మరి ఈ ధ్యానానికి మరి సుబ్బారావు సారు మిత్రుడు మరి ధ్యానం లేక వచ్చి మరి చక్కగా మరి కొద్ది సమయంలోనే మరి తనంతకు తాను మరి తీసుకోవడము మరి సహాయం అందించడము చాలా గొప్ప విషయము. మరి సారు చక్కగా మరి మన అందరికీ ఆదర్శనీయము. మరి ఒకరు ఎవరు తక్కువ కాదండి, ఎవరు ఎక్కువ కాదండి. 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అదే గొప్ప వాళ్ళు, 100,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు. సారు గొప్పతో చేశారు. మరి ఎవరు గొప్ప కాదు, ఎవరు చిన్న కాదు, 10 రూపాయలు కూడా గొప్ప విషయమే. అందరికీ ప్రతి ఒక్కరూ చాలా మరి ఎంతో, ఎందుకంటే సుబ్బారావు సారు ఒకసారి అడుగుతూనే సార్ అంగీకరించి 2 షేర్లు తీసుకోవడము ఎంతో మరి సార్కు మరి వారి కుటుంబ సభ్యులకు మరి తెలియజేసుకుంటూ మరి యొక్క సార్ అమ్మగారు మరి అమ్మగారు ఉన్నారు సార్? లేదు సార్, అమ్మగారు 8 స్వర్గస్తులైన వారు జ్ఞానంలో వచ్చింది సార్. మొన్న వారు చెప్తే మీరు సార్,
ఎంతో సంతోషంతో మరి ఎంతో సంతోషిస్తారు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి. మరి ఉన్నత లోకాల్లో కంపల్సరీగా వారు ఎంతో ఆనందంతో ఉంటారు. మరి మరి పునర్జన్మ లేకుండా ఎంతో సత్యలోకాల్లో మరి శాంతంగా మరి యొక్క శాంతి చేకూర్చాలని వాళ్ళకు మరి మరింత శాంతి చేకూరాలని మేము ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకా మనం చూస్తాము మాస్టర్స్ ఎవరున్నారని. రామమోహన్ గారు మాట్లాడండి. రామమోహన్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. అన్మ్యూట్ అవుతామన్నాడు వచ్చినా మాట్లాడండి సార్. వాయిస్ వస్తుంది. హలో, వీలైతే ఆ వీడియో ఆన్ చేసుకోండి సార్. సార్ ఇది ప్రాబ్లం ఉందిలేండి సార్. ప్రాబ్లం ఉంది. పర్లేదు కంటే వీలైతే అని చెప్పింది అనుకునే సార్ కంటిన్యూ చేయండి సార్ మీరు. కంగ్రాచులేషన్ సార్, బాగా మీటింగ్ పెట్టినందుకు మీకు. చానా ఇప్పుడు వచ్చారా సార్ మీరు? సార్ నేను రామ్మోహన్ లేండి. అదే ఇప్పుడు వచ్చారా మీరు? లేదా నైట్ మాట్లాడుతున్నాం మీరు కలిసేటప్పుడు కూడా. సెషన్ ఇప్పుడు ఈ సెషన్ ఇప్పుడు వచ్చారా? మొదటి నుంచి ఉన్నారు అంటున్నాను. వచ్చేది అదే సార్. ఇదే ఇందాక మనము పిఎంసి గురించి, అభివృద్ధి పనులు, మరి ధ్యాన దసరా గురించి, సత్యదేవ పిరమిడ్ అభివృద్ధి పనుల గురించి మరి సుబ్బారావు సార్ గారు, మరి శివశంకర్ సార్ గారు మరి ఏర్పాటు చేయడం జరిగింది సెషన్. మరి ఎంతో మరి అందరూ మాస్టర్స్ తమ తమ అభిప్రాయాలు ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. అభివృద్ధి పనుల గురించి, మరి దానం గురించి కూడా చెప్పడం జరిగింది. మరి మీరు మీ సలహాలు సూచనలు మరి తెలియజేయండి సార్. చాలా చేసినారు సార్, బాగానే. ఇంతకు సుబ్బారావు సార్ బాగానే చేస్తా ఉన్నారు. ఆయనకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం. హలో సార్. చెప్పండి, ఏం తీసుకుంది? హలో సార్. చెప్పండి చెప్పండి, వినిపిస్తాను. చెప్పండి చెప్పండి సార్. సుబ్బారావు సార్ గారు చాలా చేస్తున్నారు సార్, ఇంతకు చాలా కష్టపడి. అది వాస్తవం సార్, అది 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 సత్యము. అది సత్యము. ఇంకా ఇంకా కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. పిఎంసి అభివృద్ధి పనులు, మరి సత్యదేవ పిరమిడ్ లో మరి అభివృద్ధి కొంచెం పనులు, ధ్యాన దసరా సన్నాహం గురించి మరి మాస్టర్ ను పిలవటము, అని మీకు తోచిన మరి సూచన సందేశం ఏమంటే చెప్పండి సార్. ఏం లేదండి సార్, చూద్దాం వస్తాం, మేము కూడా వస్తాం. సూచన ఏమి లేదు. అవును సార్. ఓకే, మీరు ఇంత ఇవ్వరం ఇవ్వమని అడగలేదు సార్. ఇక్కడ గమనించాలి. ఇప్పుడు చెప్పండి, ఇంత చెప్పండి అది కాదు. మీరు ఖచ్చితంగా కరెక్ట్ గా బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇవ్వండి సార్, మీరు ఏం చెప్పట్లేదు. ఈరోజు మాస్టర్స్ అందరూ ఈరోజు చోట వచ్చారు. పత్రిసి గారు ఇప్పుడు గత ఒక 40 రోజులుగా 2 నెలలుగా ఈ పిఎంసి అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మరి మాస్టర్స్ మరి విశ్వవ్యాప్తంగా మరి మహేశ్వర మహాపిరమిడ్ కు, మరి కడతాల్ పిరమిడ్ కు, మరి ఆ తర్వాత కడతాల్ పిరమిడ్ సుందరీకరణ మరి పనుల గురించి చక్కగా మరి ఇన్నర్ జర్నీలో కూడా ప్రోగ్రామ్ లో కొన్ని లక్షలాది మంది ఎన్నో కొన్ని కోట్ల రూపాయలు మరి సహాయం చేయడం జరిగింది. అందరూ చేస్తున్నారు, అందరికి మరి ధన్యవాదాలు. మన మాస్టర్లు కూడా చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు మరి ఎవరి పిరమిడ్లలో వాళ్ళు, ఏ ఊర్లో వాళ్ళు, మన మనకంతు మన మన పిరమిడ్ కు ఏ విధంగా మనం సహాయం చేసుకోవాలి, ఈ పిరమిడ్ మన పిఎంసిని మనం చేయాల్సిన అవసరం ఉంది అనేది కొంచెం అది సందేశం. ఎందుకంటే మాస్టర్లు అందరి సందేశం అవసరం ఇక్కడ దానికోసం సార్. ఇది మీరు ఎంత ఇస్తారు మీరు చెప్పండి అనేది అది సమావేశం కాదు సార్. ఓకే ఓకే, కంగ్రాచులేషన్ సార్, చేస్తాంలేండి సార్, కలుస్తానండి మళ్ళీ. ఓకే సార్, అది విషయం కాదు. మీరు ప్రతి ఒక్కరికి చేస్తున్నారు మరి సందేశం, 10 మంది ఉన్నారు కాబట్టి అది చేస్తే అర్థమవుతుంది అని సార్. చేద్దాం సార్, చేస్తాం, వీరేనంత చేస్తాం. ఓకే సార్, ధన్యవాదాలు సార్, మీకు చాలా కృతజ్ఞతలు. వీరారెడ్డి గారు సార్ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. వీరారెడ్డి మరి హలో, వీరారెడ్డి సార్. ఓకే సార్, ఓకే
వీరారెడ్డి గారికి మరి వారి కుటుంబ సభ్యులకు అందరికీ మేడం గారికి మరి వారి పాప అమ్మాయి గారికి అందరికి నమస్కారాలు. వారు ఎంత చక్కగా మరి ధ్యాన కుటుంబము శాఖాహార కుటుంబము వారు చక్కగా మరి ఎన్నో అన్ని కార్యక్రమాల్లో శ్రద్ధగా మరి పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్క చోట ఎక్కడికి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా గానీ వారు హాజరవుతూ మరి తమ వంతు సాయం చేస్తూ మరి అన్ని విషయాల్లో ధ్యాన ప్రచారంలో కూడా చాలా ఎంత ముందున్నారు. మరి సార్ ఇక్కడ ఈరోజు జూమ్ కార్యక్రమంలో ఈ పిఎంసి అభివృద్ధి పనులు పిఎంసికి సహాయం చేయడం అవసరమా, ఎంత వరకు అవసరం ఉంది ఇక్కడ మరి ఈ యొక్క ధ్యాన దసరా అని మరి సంకల్పించడం జరిగింది సత్యదేవ పిరమిడ్ వాళ్ళు శివశంకర్ సార్ గారు మరి సుబ్బారావు సార్ గారు శ్రీనివాస రెడ్డి గారు అందు మరి ఈ యొక్క ధ్యానము ఇది ధ్యానంతో పాటి ధ్యాన దాన ధర్మము ఆవశ్యకత ఎంత ఉంది ఇక్కడ అన్నది చర్చ సార్ ఇక్కడ మీ యొక్క సలహాలు సూచనలు మరి పిఎంసి యొక్క ఆవశ్యకత గురించి కొంచెం వివరిస్తారని మరి కోరుకుంటున్నాను సార్. ఓకే సార్, పిఎంసి చాలా గొప్పది సార్. అదేవిధంగా మన సుబ్బారావు గారు సార్ రామ సుబ్బయ్య ఉన్నంత అభివృద్ధి కన్నా ఇంకా ఎక్కువ ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాడు. మన సుబ్బారావు కానీ సోము కానీ అక్కడున్న ప్రివీణ మాస్టర్లు ఎవరన్నా వచ్చేవాళ్ళు కానీ అందరూ ఇటువంటి అభివృద్ధి రామ సుబ్బయ్య ఉన్నప్పుడు కూడా నేను పోతానే ప్రతిసారి కూడా రామ సుబ్బయ్య మీరు ఏది ఏమైనా నా కాడికి వచ్చి మాట్లాడిపోండి అంటా ఉన్నాడు. రామ సుబ్బయ్య కలిసిపోతాన్నాము. అంతకన్నా 200 అభివృద్ధిగా ఇప్పుడు సుబ్బారావు గారు దాన్ని చర్య తీసుకున్నాడు. అద్భుతంగా సత్యదేవ పిరమిడ్ అంటే దొరసానిపల్లె మొత్తం టోటల్ తెలిసిపోయింది సార్. నేను మొన్న పోయినా ఇంద్రసేనారెడ్డిని ఆయన దగ్గరికి, ఆయన దగ్గరకు పోతే మొత్తం వాళ్ళు అంటున్నారు ఏం ధ్యానానికి వచ్చినావా ధ్యానానికి వచ్చినావా నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు. అద్భుతంగా ఏరియా అంతా కూడా తెలిసిపోయింది సార్ సుబ్బారావు ధ్యానం పెట్టాడని. అసలు ధ్యానము అంటే తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు ధ్యానం అద్భుతంగా తెలిసింది. ఇది సుబ్బారావు సంకల్పము, ఒక సొమ్ము సంకల్పము, ఆ దర్శనపల్లి ఉన్న వాళ్ళ పిరమిడ్ సంకల్పంలోనే ఇన్ని చాలా అభివృద్ధి జరిగాయి. ఇప్పుడు పిరమిడ్ అంటే కూడా మనకు దర్శనపల్లిలో ప్రతి ఒక్కరికి పిరమిడ్ అంటే ఏంటంటే ధ్యానం, పిరమిడ్ అంటే ఏంది ధ్యానం అనేది విషయం కూడా తెలిసిపోయింది. మన ఒక ఆయన మన ఊరి ఆయన అడిగినాడు నువ్వేమి ఆడికి వచ్చిన ధ్యానానికి అంటే నువ్వు కూడా ధ్యానంలో దిగినావని అడిగాడు. నేను కూడా పంపించిన ధ్యానానికి మా వాళ్ళను అని ఒక చెప్పాడు సార్ అద్భుతంగా. అదేవిధంగా పిఎంసి పిఎంసి ఛానల్ అంటే అద్భుతం సార్. పిఎంసి ఛానల్ అంటే పిఎంసిలో ఉంది సార్ పరమార్థము, పిఎంసిలో ఉంది సార్ ఆధ్యాత్మిక విషయాలు, పిఎంసిలో ఉన్నాయి సార్ ఇన్ని అనుభవాలు అంటే అన్ని. అది వింటే చాలు సార్ ఆనందమైన జీవితం గడపచ్చు, ఆనందంగా ఉండేదానికి అద్భుతంగా ఉంది. ఇదే పిఎంసి ఛానల్ లెక్క డబ్బులు కావాలని నాకు ఫోన్ చేస్తే కడప నుండి ఎంగసుబ్బయ్య ఓబయ్య అదేవిధంగా జమ్మలమడు పోయి పిఎంసి ఛానల్ తరఫున 10 లక్షల జమ్మలమడులో రెడీ చేశాం సార్. 10 లక్షలు కూడా మొత్తం అందరినీ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి మా యొక్క 52 హనుమంతుడు 52 వచ్చే సుబ్బారెడ్డి మామ 52 ఇట్లా చాలా మంది కూడా చేసినాం. మొత్తం 10 లక్షలు టోటల్ అయింది సార్ పిఎం ఛానల్. పిఎం ఛానల్ ప్రతి ఇంట పిఎం ఛానల్ లేని ఇండ్లు ఉండకుండా ఉండాలి సార్. టీవీకి టీవీలో ప్రతి ఛానల్ పిఎంసి ఛానల్ ఖచ్చితంగా రావాలి మనకు. అందుకు కాబట్టి పిఎంసి చాలా అవసరం సార్. ఎందుకంటే పిఎంసి ఉంటేనే వాళ్ళ జీవితాలు అర్థమైతే పిఎంసి ఉంటేనే వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మాలో ధర్మ సందేశాలు, ఆధ్యాత్మిక విలువలు, భగవద్గీత సందేశాలు అన్ని కూడా వస్తాయి సార్. అద్భుతంగా ఉంటుంది పిఎంసి ఛానల్. పిఎంసి ఛానల్ ఖచ్చితంగా మనకు ఉండాలి సార్. అదేవిధంగా సత్యదేవ పిరమిడ్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది దర్శన పరిలో అద్భుతంగా సత్యదేవ పిరమిడ్ అని. అదేవిధంగా నవరాత్రులు అంటే నవ అంటే ఇంతకుముందు కూడా మన సుబ్బారావు సార్ అద్భుతంగా 9 రోజులు 9 మాస్టర్లను పిల్లంపి 9 రోజులు 9 కార్యక్రమాలు చేసి 9 రోజులు అద్భుతమైన ఆహారం అందించి అద్భుతమైన శాఖాహారం ఆకుకూరలతో పంచపచ్చ పర్మాలతో ఆహారం అందించాడు సుబ్బారావు. ముందుకు మూమెంట్ పిరమిడ్ సోషల్ మూమెంట్ అన్నట్టుగా పిరమిడ్ సోషల్ మూమెంట్ సుబ్బారావుగా దొరసానిపల్లి ఎదిగిపోతా ఉన్నాడు. అటువంటి సుబ్బారావుని మనం అందరం కూడా ఆదుకొని ఏదైనా కొన్ని ఒప్పులు తప్పులున్నా సవరించుకొని ఆ పిరమిడ్ సోషల్ సత్యదేవ పిరమిడ్ ను అభివృద్ధి చేయాలని. ఆయన అభివృద్ధిలోనే సత్యదేవ అని పిరమిడ్ కూడా ఇప్పుడు మొత్తం మారుమోగుతానే జూమ్ క్లాసుల్లో కూడా మన సోమం పెడతా ఉన్నాడు. ఏ పిరమిడ్ నుండి జూమ్ వస్తా ఉందంటే సత్యదేవ పిరమిడ్ దొరసానిపల్లె సుబ్బారావు సోము అనే పదాన్ని అభివృద్ధిలోకి తెచ్చారు. అదే విధంగా మాకు కూడా క్లాసులు చెప్పమని జూమ్ లోకి ప్రయత్నం చేసింది ఆయన. జూమ్ లో మాట్లాడినంత విషయాలు తెలిపింది ఆయనే. జూమ్ గురించి కనుక్కునేది కూడా ఆయన గురించి మేము అన్ని తెలుసుకున్నాము. అద్భుతంగా జరుగుతున్నాయి సార్ ఈ కార్యక్రమం. అద్భుతంగా విజయవంతం జరగాలని మన పిరమిడ్ సొసైటీ తరఫున కూడా అందరికి చెప్తా ఉన్నాము, అందరినీ పంపిస్తా ఉంటాము. నిన్న కూడా కురుకుమార్తో మాట్లాడమంటే మాట్లాడిచ్చాను.
అద్భుత గురు కుమారుడు మాట్లాడతలేని అన్నాడు వస్తా అన్నాడు ఏం ఇబ్బంది లేదు సార్ ఇది మనం ఒక అడుగు వేస్తే 100 అడుగులు ఆయన వేస్తాడు అదే విధంగా రామ సుబ్బయ్య వాళ్ళ అన్న ఉన్నాడు మనకు అద్భుతంగా అన్ని కార్యక్రమాలు జరుపుతున్నాడు ఏం ధనం గొప్పది కాదు సార్ ధర్మమే చాలా గొప్పది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇది భౌతికమైన డబ్బు కాదు సార్ ఆధ్యాత్మిక డబ్బు ఉంటుంది మన అకౌంట్ లో ఇది అక్కడికి పనికొస్తుంది ఇక్కడికి పనికొచ్చేది ఇది అక్కడికి పనికొచ్చేది అది అదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తా అంటే ఎంతో పుణ్యతరం సార్ అసలు తెలియని పుణ్యం సార్ ఇది తెలిసిన పుణ్యం ఇక్కడైతే తెలియని పుణ్యం అక్కడ ఉంటుంది మన అకౌంట్ బ్యాలెన్స్ ఫుల్ గా ఉంటుంది సార్ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎన్నెన్నో వింటూ వినదగిన శక్తి కూడా వస్తుంది అయినా కూడా అటువంటి అద్భుతమైన ఈ పిరమిడ్ సొసైటీ మనం చేరడం కూడా గొప్ప సార్ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు సెలవు సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అత్యద్భుతంగా చెప్పడం జరిగింది సార్ వీరారెడ్డి సార్ మీరు చాలా గొప్ప గ్రేట్ మాస్టర్ మీరు సీనియర్ మాస్టరు మీ కుటుంబం అంతా ధ్యాన కుటుంబము శాకాహార కుటుంబము అత్యద్భుతమైనటువంటి మరి కుటుంబము మరి చక్కగా మరి పిఎంసి గురించి మరి